హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్గా మంచి స్వీట్ చేసి చూపిస్తానండి. అందుకోసం ఒక కప్పు జీడిపప్పు తీసుకొని మనం మిక్సీ పట్టుకొని ఉండలు లేకుండా కొంచెం లావు లావు ఉండలు లేకుండా మనం జల్లించుకోవాలండి. జల్లించుకుంటేనే ఈ స్వీట్ బాగా వచ్చేసిద్ది. చూశారు కదా, ఇలా అడుగును మిగిలింది. దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కూరలోనైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకొని పావు కప్పు వాటర్ పోసుకొని పంచదార పాకం పట్టుకుంటున్నాను. మనం కొంచెం గులాబ్ జామ్ కంటే ఎక్కువ కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీగ పాకం వచ్చేసింది కదా, మనం జల్లించుకున్న జీడిపప్పు పౌడర్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటి పోయిద్ది. మనం తిప్పుతూ ఉండాలి. మనం ఎంతవరకు అంటే కడాయి నుంచి మనకి విడిపడే వరకు మనం తిప్పుతూ ఉండాలి. అంటుకోకుండా వచ్చేసిద్దండి కడాయికి, అప్పటి వరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఒక స్పూను మధ్యలో నెయ్యి కూడా వేసాను, చూశారు కదా. ఒక 10 మినిట్స్లోనే కళాయి నుంచి విడిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ పేపర్ తీసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గిన్నెకి నెయ్యి రాసుకొని అలా అయినా చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉంటుందండి, మనం చేయి పెట్టకూడదు, అంటు కాలిపోయిద్దండి. చూశారు కదా, బటర్ పేపర్తో నేను ఇట్లా దగ్గరికి చేస్తున్నాను. మనం చపాతీ ఉండదు కదా, అలా చేసుకోవాలి. మీరు కొంచెం చేతికి కానీ దాంట్లో కానీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని చేస్తే కొంచెం కాలదండి. చూశారు కదా, నేను నెయ్యి వేశాను. ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలని ఒక 4 చేస్తున్నాను. అలాగే చిన్న చిన్న బాల్స్ ఇలా చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనకి ఇలా పెద్ద బాల్ చేసుకున్నాం కదవాటి, పెద్ద బాల్కి ఈ చిన్న చిన్న బాల్స్ని ఇలా పెట్టుకోవాలి. మనం బయట కొనే బదులు స్వీట్ షాప్లో, ఈ సంక్రాంతికి మనకు పిల్లలు హాస్టల్ నుంచి వస్తుంటారు, రిలేటివ్స్ వస్తుంటారు కదండి, వాళ్ళకి ఇలా ఇంట్లోనే స్వీట్ చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. ఇంట్లో అయితే మనం హెల్దీగా చేసుకుంటాం కదా, నెయ్యి ఇంట్లోది వాడతాము, అన్నీ చక్కగా చేసుకోవచ్చండి. చూశారు కదా, ఇలా నాకైతే, నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి నాకు 4 వచ్చినాయి అండి. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ ఇది ఆప్షన్ మాత్రమేనండి, మనకి స్వీట్ షాప్లో లాగా ఆ లుక్ రావాలంటే గ్రీన్ కలరు వేస్తున్నాను. కొంచెం ఒక చిటికెడు గ్రీన్ కలరు అరచేతిలో వేసుకొని వీటిని ఇలా వాటిలో ప్రెస్ చేయాలి. మనం చేసిన వాటితో మనకి ఇది ఆప్షన్ మాత్రమేనండి. మీకు కలరు వద్దు అనుకుంటే ఇలానైనా తినొచ్చు, కానీ ఇలా కొంచెం కలరు చేయడం వల్లే పిల్లలు తినడానికి కానీ లుక్ వచ్చేసిద్ది. చూశారు కదా, కాజు కస్టర్డ్ యాపిల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్